స్థాయిలో ఉంటుందంటే ఎదుటి వాళ్ళు తమ అందులో పావులమని తెలిసినా యువతలకు రాలేరు అదే సందర్భంలో ప్రత్యర్థికి సర్వనాశనం చేసేయడం ఆర్థికంగా అన్నటువంటిది ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమనుకున్నటువంటి అమెరికా పరోక్ష యుద్ధం చేస్తుంది యూరోపియనియన్ నాటోల్ని అడ్డం పెట్టి తను విధిస్తున్నటువంటి ఆంక్షలు భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒకటవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్ని ఆంక్షలు ఎదుర్కొంటున్నటువంటి ఏకైక దేశం రష్యా ఎన్ని అంటే ఐదు వేల ఐదు వందల ముప్పై రకాల ఆంక్షలు విధించారు ఇరాన్ అణు కార్యక్రమం తర్వాత దానికి అలాంటి ఆంక్షలు పెడితే వాళ్ళు కూడా మూడు వేల ఆరు వందల పదహారు ఆంక్షలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటుంది ఐదు వేల ఐదు వందల ముప్పై ఆంక్షలు సిరియా ఉత్తర కొరియా వెనిజులా మయన్మార్ క్యూబాల మీద కూడా ఇట్లాంటి ఆంక్షలే ఈ అన్నిట్లలో కూడా ప్రతి ఆంక్షల వెనకాల అమెరికా ఉంటుంది ఆ అమెరికా వెనకాల తోకలు ఊపుకుంటూ తిరిగేటువంటిది యూరోపియన్ యూనియన్ నాటు ఎందుకు అంటే అమెరికా ఎలా చెప్తే అలా నమ్ముతూ ఉంటుంటాయి అదే సందర్భంలో వాళ్ళకి తెలిసి ఈ మధ్యన యుద్ధానికి అయితే తోడు వెళ్ళలేదు గతంలో అయితే ఇరాక్ మీద యుద్ధానికో ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికో వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళేవాళ్ళు అది చిన్న దేశాలు కాబట్టి రష్యా జోలికి వెళ్తే సర్వనాశనం చేసేస్తానని బెదిరించాడు కాబట్టి ఆ కోణంలో చేసి దానికి బదులుగా ఆంక్షల యుద్ధం ఎలాంటి ఆంక్షలు అంటే రష్యాతో కొనద్దు తినద్దు తాగద్దు లాంటివే కాకుండా వాళ్ళ వ్యాపారుల మీద ఆంక్షలు వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థల మీద ఆంక్షలు వాళ్ళ దేశంలోకి ప్రవేశానికి ఆంక్షలు వాళ్ళ విమానాలు ఇతర దేశాలకు ప్రవేశించకుండా ఆంక్షలు వాళ్ళ నౌకల మీద ఆంక్షలు వాళ్ళకి సంబంధించినటువంటి ధనవంతుల మీద ఆంక్షలు వాళ్ళకి సంబంధించిన స్టాక్ మార్కెట్ల మీద ఆంక్షలు వాళ్ళ బ్యాంకుల మీద ఆంక్షలు వాళ్ళ లావాదేవీల మీద ఆంక్షలు మాస్టర్ కార్డు వీసాల మీద ఆంక్షలు ఇట్లాగ చెప్పుకుంటూ పోతే ఈ ఐదు వేల ఐదు వందల ముప్పై చెప్పడానికి కూడా సాధ్యం కాదేమో అన్ని ఆంక్షలు ఈవేళ పెట్టింది ఇది ప్రపంచ చరిత్రలోనే అతి ఎక్కువ ఆంక్షలు ఇది ఒక చెత్త రికార్డ్ అనే రష్యా కథ కోపంతో రష్యా మీద ఉన్నోళ్ళు మాట్లాడొచ్చిన కానీ ఈ మొత్తం నాటకంలో కీలక పాత్రధారి రష్యా అయితే సూత్రధారి మాత్రం అమెరికా అమెరికా తన ప్రత్యర్థి అయినటువంటి రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ అనేటువంటి ఒక పావురాన్ని వాడింది దాని మీదకి పిచ్చుకని వాడింది ఆ పిచ్చుక మీద రష్యా బ్రహ్మాస్త్రం వేసింది దాన్ని అడ్డం పెట్టి ఈ దేశాలన్నింటినీ ఉసిగొల్పి ఈ దేశాలు రష్యా వల్ల లబ్ధి పొందుతుంటే వాళ్ళని లబ్ధి పొందకుండా చేసి తన చెప్పు చేతల్లో ఉండేలా చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ అమెరికా అనుసరించినటువంటి వ్యూహం